వివేక హత్య కేసులో సిబిఐ తాజా దర్యాప్తులో ముగ్గురిని ప్రధానంగా టార్గెట్ చేసింది అంటే తాజా విచారణ చేస్తుంది సాక్షి విలేకరులు అక్కడ అంతకుముందు కడప జిల్లాలో చేసి ట్రాన్స్ఫర్ అయినటువంటి రిపోర్టర్ ఒకళ్ళు అలాగే పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి ఇద్దరు సాక్షి విలేకరులు ఎందుకు సాక్షి విలేకరులనే ప్రశ్నిస్తోంది సాక్షిలోనే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఆ రోజున గుండెపోటుతో మృతి అని దాన్నే అక్కడ ఎండార్స్ చేస్తూ విజయసాయి రెడ్డి అక్కడికి వచ్చి చూడలేదు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు చూడలేదు వీళ్ళందరూ అక్కడి నుంచి మాట్లాడినటువంటిది దాని ఆధారంగానే ఇప్పుడు అందులో ఏంటి ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది ఎవరు ఇవన్నీ వస్తాయి కదా సాక్షికి అట్లా ఆ పాయింట్ ఎవరు చెప్పారు ఇక్కడ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాయింట్ ఒకటి వస్తుంది తర్వాత ఈ గంగిరెడ్డి పేరు వస్తుంది వీళ్ళతో ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు ఎవరు ఈ మాట చెప్పారు స్పాట్కి వచ్చినప్పుడు అక్కడ బ్లడ్ ఇది కనిపించినప్పుడు సిఐ కూడా అవినాష్ రెడ్డికి చెప్పానని చెప్పారు ఏది అది బ్లడ్ ఇదంతా కనబడుతుంది ఏదో మర్డరు అంటే అప్పుడు అవినాష్ రెడ్డి దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ని చూడమనండి అని చెప్పి చెప్పారు అన్నటువంటిది శంకరయ్య చెప్పినటువంటిది కాబట్టి ఓవరాల్ ఇష్యూలో కనబడుతున్నటువంటిది ఏంటంటే సాక్షి విలేకరులకు తెలుసు ఎవరు ఫస్ట్ తమకి ఫోన్ చేసింది తాము స్పాట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఏమేం చేశారో తెలుసు ఇప్పుడు వీళ్ళ వర్గం అంటే దస్తగిరి ఒక యాంగిల్లో చెప్పుకొచ్చారు అట్లాగే అవినాష్ వాళ్ళు ఇంకొక యాంగిల్లో చెప్తున్నారు ఈ మధ్యలో రెండింటికి మధ్యన సాక్షులుగా ఉన్నటువంటి సాక్షి విలేకరులు కాబట్టి ఆ సందర్భంలో ఏం జరిగిందో కరెక్ట్గా ఇప్పుడు సీబీఐ విచారణ ఎట్లా ఉంటుంది అంటే ఏదో కర్రలతో కొట్టడం సినిమాల్లో చూపెట్టినట్టు ఉండదు వాళ్ళు సిస్టమేటిక్గా యువతలు ఫస్ట్ దస్తగిరి వాంగ్ అంతా రికార్డ్ చేస్తారు మొత్తం వీడియో రికార్డు కూడా చేసుకుంటారు ఆడియో రికార్డు కూడా చేసుకుంటారు అట్లాగే ఇంతవరకు అరెస్ట్ అయిన వాటిలో మొత్తం రికార్డ్ చేస్తారు పాయింట్ టు పాయింట్ అది టైప్ కూడా చేసుకుంటారు పాయింట్స్ని అక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు వీళ్ళది పెట్టుకుంటారు అప్పుడు ఈ రెండింటి మధ్యన క్లాష్ ఏదొచ్చిందో దాన్ని మళ్ళీ సందే ఆ ప్రశ్నలకి సమాధానాలు అడుగుతారు అలాగా జాగ్రత్తగా ఒక టాక్టికల్గా నడుస్తుంది అనమాట అది జరగాల్సినటువంటి అంశం అది అయితే ఇక్కడ ఒకటే లోపం వల్ల ఏంటంటే ఇట్నుంచి వీళ్ళు చెప్తున్న కోణంలో కూడా దర్యాప్తు చేయొచ్చు అది చేస్తారా లేదా అన్న చూద్దాం ఓవరాల్గా అయితే సాక్షి విలేకరులు అందుకోసం ప్రశ్నిస్తున్నారు